చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఎందుకు చెప్పానంటే మీ కష్టం తెలిసిన వాడిని కాకపోతే మీరు చెప్తా ఉంది చేనేతని అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇష్టపడేవాళ్ళు నాతో సహా ప్రతి ఒక్కరు వాడుకుందాం అనుకున్న వాళ్ళే వాడేవాళ్ళు కానీ మీరు పడే కష్టానికి శ్రమకి తగ్గ ఫలితం దొరకదు మధ్యలో కొంతమంది దళారులు ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఎవరైతే మగ్గం నేస్తారో వాళ్ళకైతే ప్రతిఫలం ఉండదు ఇది నేను పోయినసారి మేనిఫెస్టోలో కూడా మనకి ధర్మవరం అన్ని పోయినప్పుడు మాట్లాడాను మంగళగిరి పోయినప్పుడు మాట్లాడాను కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మన జీవితాలు మన కష్టాలు మన కష్టాలు తగ్గాలి మన జీవితాలు మారాలి అని అంటే మీరు ఎంచుకునే రాజకీయ ప్రతినిధుల్ని ఇంకొకసారి మీరు ఆలోచించుకోవాలి ఎలక్షన్ టైంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలు విని ఏదో వాళ్ళు ప్రలోభాలు పెట్టో లేదంటే మీకు భయపెట్టో లేదో ఓట్లు వేస్తే మళ్ళీ మనం వదిలేస్తారు ఇందాక సార్ చెప్తున్నట్టుగా ప్రతిసారి ఎలక్షన్ టైంలో మీకు టెక్స్టైల్ పార్క్ పెడతాం 8,000 ఎకరాలు పెట్టి చేస్తాం ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు మళ్ళీ వదిలేస్తారు పింఛన్ ఇస్తాం ఎక్కువ పెడతాం అంటారు కానీ చూస్తే మళ్ళీ ఇప్పుడు పింఛన్లు కూడా వృద్ధాప్య పింఛన్లు కూడా కుదించాం తక్కువ వయసు కుదించామని చెప్పి ఇంట్లో ఉండే బిడ్డ ఉదాహరణకి నేనే మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే మా నాన్న ఎప్పుడు కూడా మీకు సంపాదించినా కానీ జీతం మా కష్టం ఇస్తానంటే వద్దని చెప్పాడు మా నాన్న ఎందుకంటే పెద్దవాళ్ళు తమ కష్టం మీద మా ఒంటి మా శ్రమ మీద బతుకుదాం అనుకునేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న సమస్య మీది బిడ్డలు బయట ఊళ్ళకి వెళ్ళిపోయిండొచ్చు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన ఉంటారా లేదా పరిస్థితులు ఉంటాయి ఇందాక చెప్తున్నారు బిడ్డలు బ్యాంకులో ఉద్యోగాలు ఉండొచ్చు లేదంటే సంపాద వాళ్ళ కాలం మీద నిలబడిగా ఉద్యోగాలు ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు చూసుకోవాలన్న ఖచ్చితంగా అన్ని కుటుంబాలు చూసుకుంటే అనుకోను కానీ ప్రభుత్వం చేయాల్సింది వైసీపీ ప్రభుత్వం బిడ్డల ఉద్యోగం చేసినా చేయకపోయినా కరెంట్ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఏ మాట అయితే చెప్పారో మేనిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలి అంతేగాని మీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తున్నాం అని చెప్పడం మటుకు భావ్యం కాదు దీన్ని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వాపస్ తీసుకోవాలి ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని దయచేసి మీరు పాటించండి ఇది నేను ఖచ్చితంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం అలాగే వీటన్నిటికంటే కూడా నేను కోరుకునేది ఇది ఒక్కరోజు తిప్పే సమస్య కాదు ముఖ్యంగా చేనే మన రైతు ఒక్క నిమిషం పంపించండి అన్నం పెట్టే రైతుకి కానీ బట్టనిచ్చే నేతన్నకు కానీ నిజంగా కష్టాలు ఉన్నాయి చాలా బాధాకరమైంది నాకు కానీ దీని గురించి మీ కష్టాలను ఎలా తెలియజేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుగా ఇప్పుడు నేను ప్రతి చోట మన కర్నూలులోనే సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలకి రౌండ్ టేబుల్ ఎలా పెడుతున్నామో ముఖ్యంగా చేనేత కార్మికులు మగ్గం నేసుకునే ఏది మనకి ఆర్టిఫిషియల్ కార్డులు పెట్టుకుని మగ్గం లేకుండా కార్డులు ఐడి కార్డులు పెట్టుకునే వాళ్ళు కాకుండా మగ్గం ఉండి మొత్తం కళ్ళు కంటి చూపు పోగొట్టుకొని చాలా 40-50 వయసు నెలకే వృద్ధాప్యం వచ్చేసి అలాంటి వ్యక్తులందరినీ నేను మీకోసం చేనేత కొత్త ప్రత్యేకించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాను దీనికి నా విన్నప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ ప్రత్యేకించి ఎమ్మిగనూరు నుంచి కొంతమందిని అలాగే ధర్మవరం మిగతా ఎక్కడైతే చేనేత పరిశ్రమలు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చి నేను మాస్టర్ బీవర్స్ని రమ్మని చెప్పట్లేదు నేను అడిగేదాన్ని మాస్టర్ బీవర్స్ కూడా పిలుస్తాం కానీ ముఖ్యంగా చేనేత కార్మికులు రౌండ్ టేబుల్ పెట్టిద్దాం ఎందుకంటే మీ పేరు ఏందమ్మా ఇప్పుడు చంద్రమ్మ గారు చెప్పినట్టుగా ఆవిడ ఎంత కష్టపడతా ఉన్నారు అలాగే మీ పేరు ఏందమ్మా మా గంగమ్మ కదా మీ పేరు గంగమ్మ గంగమ్మ గారు చెప్తున్నట్టుగా మీ కష్టం ప్రజలకి తెలిసేలాగా ప్రభుత్వానికి తెలియదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మేమందరం బీజేపీ తరఫున జనసేన తరఫున మేము వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఇప్పుడు చెప్తే అలా కాకుండా ఒక రికార్డు తీసుకుని రౌండ్ టేబుల్ జరిపి ఎక్కడైతే చేనేత కేంద్రాలు ఉన్నాయో చేనేత పరిశ్రమలు ఉన్నాయో ఎక్కడైతే చేనేత కార్మికులు నలిగిపోతున్నారో అసలు మీకు ఏమున్నాయి ఏమేం కష్టాలు ఉన్నాయి ఇది నాకు కనీసం ఒక 2-3 వారాలు సమయం ఇవ్వండి నాకు నేను రౌండ్ టేబుల్ పెట్టించి మీ అందరిని పిలిపించి ప్రతి ఒక్కరిని దీని మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరచుదాం ఎందుకంటే మీ కష్టాలు చేనేత కార్మికుల కష్టాలు ప్రత్యేకమైనవి దీనిని
పైస్థాయి నాయకులు అందరూ బాగుందని చెప్పేసి మా వాళ్ళకి ఏం లేవు కానీ మీ కష్టం నాకు తెలుసు. ఒక మగ్గం నెయ్యటం మగ్గాన్ని తొక్కడం ఎంత కష్టమో నాకు చాలా తెలుసు. అర్థం చేసుకున్నాను ఎందుకంటే చిన్నప్పుడు చీరాల్లో పెరిగినాడు నేను. మా ఇంటి పక్కనే మగ్గాలు ఉండే, మగ్గంలో నా స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉండే, పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు నాకు తెలుసు. కష్టపడి స్కూల్కి ఫీజులు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఆ కష్టాలు చూసిన వాడిని, నేను చీరాల్లో పెరిగిన వాడిని కాబట్టి అక్కడ చేనేత కార్మికుల కష్టాలని వాళ్ళు పడే ఇబ్బందులు బాగా అర్థం చేసుకున్నవాడిని కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఏదో వచ్చేసి ఇది ఎలక్షన్ టైం కాదు, నేను మీకు కష్టాలు తీర్చేస్తాను, కన్నీళ్ళు తుడిచేస్తాను నేను చెప్పట్లేదు. నేను మీకు భుజం కాస్తాను, అంతవరకు చెప్పాలి కష్టాలు నేను కాపు కాస్తాను. కాకపోతే నాకు అందరు రాజకీయ నాయకులాగా నేను మాటలు ఇచ్చి మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి రాలా. భవిష్యత్తులో మీ బిడ్డలకి కన్నీళ్లు కానీ మీరు పడుతున్న కష్టాలు మీ బిడ్డలకి రాకుండా చూసుకుంటే మటుకు నాకు అంత మించిన గొప్ప అవకాశం ఉండదు. అందుకే నేను ఒక రెండు మూడు వారాల సమయం ఇవ్వండి, ఈ లోపల ఎమ్మింగ్నూరులో నేను పెద్దలందరితో కూడా మాట్లాడతాను. ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి రాష్ట్రం మొత్తం ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడైతే చేనేత మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యను రౌండ్ టేబుల్లో పెట్టి మీ అందరి సాధక బాధలు తెలుసుకుని ఏం కావాలి మీకు, మధ్యలో దళారీ వ్యవస్థను మనం తీసేయలేం కానీ మీరు ఫీజులు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే చేనేత మన కార్మికులు ఉన్నారు జిల్లాకు సంబంధించి వాళ్ళందరి తరఫు జిల్లాకు సంబంధించి ఇందాక మనకి ఆ టెక్స్టైల్ మిల్లో బట్టలు కొన్నాను నేను. ఇది మీకు అసలు మనకు ఎలా ఉంటుంది, మన ఎమ్మింగ్నూరు చేనేత ఎలా ఉంటుందని ఇంటికి తీసుకుపోతాను ఒకసారి అందరికి చూపిద్దామని చెప్పేసి అది తీసుకుపోయి నేనేం చేస్తానంటే ఆ కష్టం ఎంత ఉందో మీరు పడ్డ కష్టం దాన్ని రౌండ్ టేబుల్లో పెట్టి ఇలా ఒక కంప్లీట్గా చేనేత ఆంధ్రప్రదేశ్ చేనేతకు సంబంధించి అలాగే ప్రత్యేకించి ఎమ్మిగినూరుకు సంబంధించి మీ కష్టాలను జాతీయ స్థాయిలో ఈ రోజున జనసేన ఒకటే కాదు భారతీయ జనతా పార్టీతో మనం కలుస్తున్నాం కాబట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అలాగే బట్టలు కూడా స్కూల్ బట్టలు మీరు ఇస్తారు కాకపోతే అది మధ్యలో దళాలకు వెళ్ళిపోతున్నాయి కానీ కష్టం మీకు రావట్లేదు. కనీసం స్కూళ్ళకి సరఫరా దుస్తులు కూడా కనీసం డైరెక్ట్ మగ్గాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఏదన్నా ఎలా సాధించవచ్చు, ఎందుకంటే వ్యవస్థ చాలా దళారుల మధ్యలో చిక్కుకుపోయింది. అటు రైతులు కానీ గిట్టుబాటు ధర రైతులకు రాదు, లాభశాఖ రైతులకు రాదు, అలాగే చేనేత కార్మికులకు కూడా వాళ్ళు నేను చేనేత కళాకారులు అంటే కూడా అవుతున్నాను, చేనేత కార్మికులు అని అంటే కళాకారులు అంటే మమ్మల్ని వేరేలా చూస్తాను, అందుకే నేను చేనేత కార్మికులు అంటున్నాను. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే వరకు జనసేన మీకు అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ఏదో ఒక్క మీటింగ్కి వస్తాం నేను రాలేదు. ఇది భవిష్యత్తులో ఇది మేము కేంద్ర స్థాయి దాకా తీసుకెళ్ళి ఇది ఎందుకంటే ఇది కూర్చోబెట్టి ఇది రాజకీయంతో చేసేది కాదు, ఇది మనసు పెట్టి చేసింది మీ కష్టాలు తీర్చడానికి.